జగన్ ఎప్పుడు పరిపాలన ఉన్నప్పటి నుంచి 219 దేవాలయాల మీద దుర్ఘటనలు జరిగినాయి. అందరూ ఆరాధించే శ్రీరామచంద్రమూర్తిని విగ్రహాన్ని రామతీర్థంలో నరికేస్తే ఈ రోజు వరకు ఒక్క దోషిని పట్టుకోలేం. మనకి అంతర్వేదిలో రథం తగలబెడితే ఈ రోజుకి పట్టించుకోలేం. నిన్నటికి నిన్న గత కొద్ది రోజుల క్రితం అన్నవరంలో పురోహితుల్ని వేలం పెట్టాడు ఈ పెద్ద మనిషి. జగన్ నాకు ఒక మాట చెప్పు, నువ్వు అసలు పురోహితుల్ని వేలం పెట్టడం అంటే నీకు దాని తాలూకు పర్యవసానం తెలుసా? నీకు నీకు కానీ నీ మంత్రివర్గానికి కానీ అక్కడ చేసిన అధికారులకు కానీ అది రాజ్యాంగ విరుద్ధమైన సంగతి నీకు తెలుసా? ఆ సెన్స్ ఉందా మీకు? గర్వం చెప్తాను మీకు. మీరు అన్నవరంలో పురోహితులు వేలం పాట పెడితే ఏం అట్రాక్ట్ చేస్తుంది? ఒక ప్రశ్న వస్తున్నాయి తెలుసా, డస్ గవర్నమెంట్ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ రైట్ టు హ్యాండిల్ రిలీజియస్ ఆస్పెక్ట్స్? వుడ్ దే డూ ద సేమ్ ఫర్ అదర్ రిలీజియన్స్? వై ఓన్లీ టు హిందూ ధర్మ? ఇస్ దేర్ ఎనీ అల్టీరియర్ మోటివ్? అంటే మీకు వేలం పాట వేయడానికి పురోహితుల్ని నీకు రాజ్యాంగపరమైన హక్కు ఉందా? ఇదే నువ్వు మిగతా మతాలకు కూడా చేస్తావా? ఇది ఒక హిందూ ధర్మానికేనా లేదంటే ఇస్లాంకి క్రిస్టియానిటీ కూడా వర్తిస్తుందా? అసలు ఓన్లీ ఇది ఎందుకు కేవలం హిందూ ధర్మానికే మీరు చేస్తున్నారు? దీని వెనక ఏదన్నా వేరే ఉద్దేశాలు మీకు ఏమైనా ఉన్నాయా? ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ 1987 ప్రకారం చెప్తున్నాను, దీని గురించి వినండి. క్రక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ యాజ్ ఎంబెడెడ్ ఇన్ ప్రియాంబుల్, రాజ్యాంగం ఒక పీటికల్లో చెప్పింది ఆర్టికల్ 25-28, ద స్టేట్ ఇస్ సెట్ టు బి సెక్యులర్ అండ్ ద గవర్నమెంట్ షల్ నాట్ మేక్ ఇట్సెల్ఫ్ కలర్డ్ ఇన్ ఫేవర్ ఆర్ ఇన్ ఎనీ అగేన్స్ట్ ఆఫ్ ఎనీ రిలీజియన్ అండ్ షల్ ఆల్సో నాట్ మెడల్ ఇన్ ద ప్రొఫెషన్ ఎనీ రిలీజియన్. It also includes an interpretation that the state is equidistant from all religion. Rajyanga peetikalo prabhutvaliki mataniki mata dharmaliki sambandham ledu kalpinchukobadu. Mataniki sambandhinchina annitiki samadhuramlo undali ani cheptundi rajyanga. AP Endowment Act lo to deal with Hindu religious institutions such as temples, mathams like Brahmagari Matham, Tikiri Institution, a special chatta undi meeku. ఇంట్లో ఫ్యాక్ ప్లేస్ నువ్వు ఆక్షన్లో వేయాల్సింది టెంపుల్స్లో. ఎండోమెంట్స్ యాక్ట్ ఉన్నది టెంపుల్స్లో. కొబ్బరికాయలు, పువ్వులు, అరటి పండ్లు, చెప్పుల దుకాణాలు, అదే చెప్పుల దుకాణాలు ఉన్నాయి కదా మనం తప్పేశారు అండవరంలో చెప్పుల పైన, అలాంటి చెప్పుల దుకాణాలు ఆక్షన్లు వేసుకోండి. ప్రసాదం ప్రిపరేషన్లు, కళ్యాణ కట్ట, ఈ మనకు గుండు గీయించుకుంటే శిరోముండనం చేయించుకుంటే వాటి కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు. ఎక్కడా కూడా జగన్ ఆక్షన్ ఆన్ హ్యూమన్స్ అండ్ దేర్ సాక్రోసాంక్ట్ హ్యూమన్ సర్వీసెస్ ఇస్ కండెమనబుల్ అండ్ షల్ కన్సిడర్ టు బి సీరియస్ ఇల్లీగల్ యాక్షన్. నువ్వు వస్తువుల మీద, ప్రసాదాల మీద, లేదా చెప్పుల మీద, కేశాల మీద నువ్వు వేల వేయచ్చు, కానీ అర్చకుల్ని వేల వేయటానికి లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. నేను జనసేన తరపు నుంచి దీన్ని నిన్ను కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. అలాగే ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్, మీరందరూ ఇష్టానికి టెంపుల్స్ని దుర్వినియోగం చేస్తున్నారు. మీరు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ధర్మాన్ని మీరు గౌరవించాలి. వైసీపీ నాయకులకు చెప్తున్నాను, మీరు హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తున్నారు. హిందూ ధర్మాన్ని మళ్ళీ చెప్తున్నాను, బాగా జాగ్రత్తగా వినండి, హిందూ ధర్మాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. ఎమ్మెల్యేలకు కానీ ముఖ్యమంత్రికి కానీ మీరు దేవాదాయ శాఖకు సంబంధించి మీరు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి తప్ప మీరు దాంట్లో జోక్యం కల్పించుకుంటే మీరు శిక్షార్హులు. మీరు నాకు ఒకటి చెప్పు, ఇదే పని నువ్వు ఇస్లాంకి చేస్తావా? ఇస్లాంలో నువ్వు యాక్షన్ వేయగలవా? ఎందుకు కేవలం నువ్వు దేవాలయాల మీదే పడ్డావు? ఇస్లాంలో యాజ్ పర్ వక్ఫ్ యాక్ట్ నో ప్రొవిజన్ సపోర్ట్స్ యాక్షన్ ఆఫ్ ముతావల్లి, నయీబ్ ముతావల్లి, ఖాదిమ్, ముజావర్, సాజ్ దానిషిన్, అమీన్ ఇలాంటి ప్రేయర్ చేసే వారి మతానికి సంబంధించిన వాటికి నువ్వు వాళ్ళు యాక్షన్ వేస్తావా? ముస్లింలకి, ఇస్లాం సమాజానికి ఈయన యాక్షను
హిందూ ధర్మానికి నువ్వు ఎందుకు వేస్తున్నావు? హిందూ ధర్మం అంటే పట్టించుకొని ధర్మం అయిపోయిందా? మీకు తమాషాలుగా ఉందా? మీకు ఎవరి ఇష్టానికి మీరు హిందూ ధర్మాన్ని ఆడుకుంటామంటే చూస్తూ కూరుకోవాలా? ఇదే నువ్వు చర్చలకి చేయగలవా? ఇదే నువ్వు చర్చలకి చేయగలవా? భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలకు కానీ మత ధర్మాలతో సంబంధం లేదు. క్రిస్టియన్ ఫాదర్స్ వాళ్ళు వాళ్ళ పని చూసుకుంటారు, ముస్లిం ముల్లాలు వాళ్ళ మతం చూసుకుంటారు, ఆలయానికి సంబంధించిన పెద్దలు ఆలయాల సంగతి చూసుకుంటారు. దయచేసి నీకు చెప్తున్నాను జగన్, హిందూ ధర్మం చోళికి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. అర్థం కాంది అని ఎందుకు నేను ఇంత మాట్లాడుతున్నానంటే, జగన్ అనే వ్యక్తిని ఇంతకుముందు కూడా కరప్షన్ ఉంది, ఎప్పుడు కరప్షన్ లేదని నేను చెప్పను. ఎప్పుడు తరస్థాయికి పట్టుకెళ్ళిపోయాడు, తరస్థాయికి ఏ పని చేయాలన్నా డబ్బులు. ఇంట్లో ఇల్లు కట్టుకోవడానికి కంకర్ వేస్తే దానికి కూడా నీ ఎమ్మెల్యేకో మీ మీ వైసీపీ వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. ఇదేం దరిద్రం మీరు? అరే నా దేశంలో నేను బతకాలంటే నేను ఎవరికి ట్యాక్స్ కట్టాలి? అది నా జన్మ, ఇది నా నేల, ఇది నా రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు ఇది. జగన్ నువ్వెవడు? జగన్ నేను బతకాలో చెప్పడం ఇది. నువ్వెవడివి? నీ మంత్రులు ఎవరు? నీ ఎమ్మెల్యేలు ఎవరు? నీ పార్టీ